విద్యా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రాజెక్ట్ను అప్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మీరు దీక్షా యాప్ని ఓపెన్ చేయాలి బాటమ్ రైట్ కార్నర్ ప్రొఫైల్ ప్రొఫైల్ సెంబర్పై ప్రెచ్ చేయాలి ముందుగా మీరు మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి సో కంటెంట్ ప్రిఫరెన్స్లో ఎడిట్ ఎడిట్ ఆప్షన్పై ప్రెచ్ చేయాలి నేమ్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది రోల్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు డిస్టిక్ని అప్డేట్ చేయాలి జిల్లాల పునర్విభజన అయిన తర్వాత ప్రస్తుత మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి సో డౌన్ సైడ్ ఎరో ప్రెస్ చేసి మీ యొక్క ప్రస్తుత జిల్లాని అనగా పనిచేస్తున్న ప్రస్తుత జిల్లాని సెలెక్ట్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేయాలి అనగా మండల్ని సెలెక్ట్ చేయాలి తర్వాత క్లస్టర్ స్కూల్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి ఇక్కడితో ప్రొఫైల్ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది బాటంలో మనకి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది విద్యా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయడానికి ముందుగా యాప్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది టాప్ లెఫ్ట్ కార్నర్ త్రీ లైన్స్పై చేయాలి మనకి ఫ్రమ్ టాప్ టు బాటమ్ తోడవన్ ట్రై న్యూ అపెక్స్ ఎక్స్పీరియన్స్ ఆప్షన్పై చేయాలి నెక్స్ట్ మనకి ఈ విధంగా వ్యూ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది స్క్రోల్ చేసే కొద్ది బాటంలో మనకి బ్రౌజ్ అదర్ క్యాటగిరీస్లో సెకండ్ వన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకి మనం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ మనకి కిందన కనిపిస్తుంది విఏఎం అండర్ స్కోర్ పై ప్రెస్ చేయాలి తరువాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి ప్లీజ్ వెయిట్ వైల్ లోడింగ్ అని కనిపిస్తుంది మనకి ప్రాజెక్ట్ని ఎడిట్ చేయడానికి ఎడిట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి ఎడిట్ ఆప్షన్పై ప్రెస్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ టైటిల్ మరియు ఆబ్జెక్టివ్స్ ఎడిట్ చేయడానికి టాప్ రైట్ కార్నర్ ఎడిట్ సింబల్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి సో విఐఎం అండర్స్కోప్ సినాప్షిప్స్ ఉన్నటువంటి టెక్స్ట్ని మొత్తం మీరు సెలెక్ట్ చేయాలి తర్వాత సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసి లెఫ్ట్ కాసర్ని విఏఎం అండర్స్కోర్ సినాప్సిస్ వరకు తీసుకువచ్చి కట్ ఆప్షన్పై ప్రచేయాలి విఏఎం అండర్ స్కోర్ సినాప్షిప్స్ అండర్ స్కోర్ ఉంచి తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ని మీరు ఎంటర్ చేయాలి ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది డిస్క్రిప్షన్ ఎంటర్ చేయడానికి కర్సర్ని డిస్క్రిప్షన్ వద్ద ఉంచాలి తర్వాత టెక్స్ట్ని లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కట్ అనే ఆప్షన్పై ప్రెస్ చేస్తే టెక్స్ట్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది తర్వాత మీ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత బాటంలో మనకి కేటగిరీస్ ఉంటాయి ఎడ్యుకేషన్ లెటర్ని డిలీట్ చేయవచ్చు అదేవిధంగా సెలెక్ట్ కేటగిరీపై ప్రెస్ చేస్తే కావాల్సిన కేటగిరీని సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయవచ్చు క్యాన్సిల్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత సేవ్ ఎడిట్స్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి ప్రాజెక్ట్ టైటిల్ మరియు డిస్క్రిప్షన్ సేవ్ చేయడం కొరకు నెక్స్ట్ ప్రోగ్రామ్ నేమ్ ఎడిట్ చేయడానికి ఎడిట్ సింబల్పై ప్రెస్ చేయాలి ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్ జనవరి నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరియు ఎండింగ్ డేట్ మనం జనవరి టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని సెలెక్ట్ చేసి వ్యూ ప్రాజెక్ట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్ యా బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత టాస్క్ డీటెయిల్స్ మనం పూర్తి చేయవలసి ఉంటుంది సో టాస్క్ డీటెయిల్స్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే ఈ ఈ విధంగా వస్తుంది టాస్క్ డీటెయిల్స్పై ప్రెస్ చేస్తే ముందుగా మ్యాండేటరీ బటన్పై ప్రెస్ చేయాలి ముందుగా స్టేటస్ని మనము కంప్లీటెడ్ అని చూపించాలి సో డ్రాప్డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి కంప్లీటెడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్ యా బటన్పై ప్రెస్ చేస్తే మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది టాస్క్ డీటెయిల్స్లో ఫస్ట్ వన్ మనకి గ్రీన్ టిక్ అనేది రావడం జరుగుతుంది తర్వాత ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం కొరకు బాటంలో ఉన్న వంటి ట్యాప్పై ప్రెస్ చేయాలి తర్వాత స్టేటస్ కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేసి ఒకే బటన్పై ప్రెస్ చేయాలి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం కొరకు యాడ్ ఫైల్స్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి యాడ్ ఫైల్స్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే డిక్లరేషన్ బాక్స్ రావడం జరుగుతుంది దానిపై టిక్ చేసి అప్లోడ్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది మన మొబైల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న ఫోటో ఫార్మేట్లో ఉన్నా లేదా వీడియో ఫార్మేట్లో ఉన్నా సరే మనము అప్లోడ్ చేయవచ్చు సో గ్యాలరీ లేదా ఫైల్స్ ఆప్షన్ని ప్రెస్ చేయాలి మీ యొక్క ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫాల్డర్ని ఓపెన్ చేసి మీ యొక్క ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్ అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ప్రాజెక్ట్ సంబంధించి రిమార్క్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ రిమార్క్స్ బాక్స్లో మీరు టైప్ చేయవచ్చు తర్వాత చివరి స్టెప్ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదని తర్వాత సింకింగ్ ప్రాజెక్ట్ అని వస్తుంది చివరిగా మనకి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్